టీమ్ లోని ప్రతి ఒక్క సభ్యులు ఛాలెంజర్స్ టీమ్ సభ్యుల నుంచి ఒకరిని నామినేట్ చేయాల్సి ఉంటుంది. సరే, డాగర్ని తీసుకుని నామినేషన్ ప్రక్రియను మొదలు పెట్టండి. ఒకటే ఫస్ట్ వీక్ మనకి నువ్వు నాకు నామినేషన్ వేసినప్పుడు నేను క్లియర్ చేసుకోవడానికి ట్రై చేశా. అప్పటికప్పుడు క్లియర్ అయిపోయింది. దాని తర్వాత మన మధ్యలో కాన్వర్జేషన్ బాగుందని నేను నీకు లైక్ బటన్ ఇచ్చా. అప్పటి నుంచి నువ్వు కొన్ని పంచ్లాగా కొన్ని డైలాగ్స్ అలా వేస్తున్నావు, నాకు కొంచెం హర్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, పిండి పిసికి పెట్టవా అంటే మాకు పిసుకటం రాదు, అలా కొన్ని పంచ్లు వేసావు. మధ్యాహ్నం కూడా ఇక్కడ కొంచెం బాడీ వెయిట్ గురించి మాట్లాడా. ఇట్స్ నాట్ బిగ్ ఫర్ యూ బట్ ఇట్ హర్టెడ్ మీ అలాట్, ఎందుకంటే నేను కంటిన్యూస్గా నీతో కనెక్ట్ అవ్వడానికి యాజ్ అ ఫ్రెండ్ ట్రై చేశాను. నేనే వచ్చి నీ దగ్గర కూర్చున్నాను మోస్ట్ ఆఫ్ ద టైమ్, బట్ ఇట్స్ నాట్ వర్కింగ్ అవుట్. నువ్వు మధ్యలో వస్తున్నావు అందుకు పంచులు ఇస్తున్నా, నువ్వు మధ్యలో కావాలని మధ్యలో రావడం వల్ల నేను మాట్లాడాల్సి వస్తుంది. నువ్వు మాట్లాడటం మానేసి అలాంటప్పుడు నువ్వు కావాలని నేనేదో ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు నువ్వు మధ్యలో వచ్చి కావాలని కోరండి మధ్యలో దూరి నువ్వు మాట్లాడుతుంటావు. ఎందుకంటే నేను కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నా. కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయాలంటే కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయాలంటే మనం ఒకటే ఇంట్లో ఉంటున్నాం కదా, మనం కనెక్ట్ అవ్వకపోతే ఎట్లా? ఐ వాంట్ దట్ ఫ్రెండ్షిప్ బాండ్ అట్ లీస్ట్ యాజ్ అ హౌస్ మేట్. ఐ వాంట్ ఇట్. ఐ యామ్ సారీ రా. సారీ ఎందుకు చేసాక? నామినేట్ చేసాక సారీ ఎందుకు? ఐ ఫెల్ట్ ఇట్. ఆ సరే, మంచిది, థాంక్యూ. ఆల్రెడీ చాలాసార్లు చెప్పాము అండ్ చాలా మార్నింగ్ యాక్టివిటీస్లో కూడా కొంచెం నెగిటివ్ ఆర్ డిస్గస్టింగ్ బ్యాచ్ కానీ లేకపోతే బ్లాక్ రోజ్ ఎక్కువ వచ్చింది. సో సాల్వ్ చేసుకుంటావు అని చెప్పి ఐ థింక్ లాస్ట్ వీక్ నుంచి జరుగుతుంది. నాకు తెలిసి ఓన్లీ ఫస్ట్ డేనే మిత్ర యాక్టివ్నెస్